ప్రపంచం అంతా ఒక గురువుగా, ప్రపంచం అంతా ప్రజాస్వామ్య పోరాటాలకి ఒక చుక్కానిగా, ఒక దిక్సూచిగా భావించే మహానుభావుడు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి సత్యాగ్రహం ద్వారా జాతిని మేల్కొల్పిన మహనీయుడు, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ కి స్ఫూర్తినిచ్చిన, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట.